విజయనగరం జిల్లా కొమరాడ మండలం అంతర్రాష్ట్ర రహదారిపై గోతులులో నిల్వ ఉన్న నీటిలో బట్టలు ఉతుకుతూ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై 19 న్యూస్ లో వచ్చిన కథనాలకు రోడ్డు భవనాల శాఖ అధికారులు స్పందించి పార్వతీపురం నుండి కొమరాడ మీదుగా కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టారు. కేంద్రంలో బంగారంపేట వద్ద గడిచిన 15 రోజులుగా పెద్ద పెద్ద గుమ్ములు గోతులు అవడం వల్ల అనేక విధాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, బట్టలొతకడము, రాత్రి రోగులు, ధర్నాలు, ఐటీడీ పిఓ గారికి తహసీల్దార్ కార్యాలయం ధర్నాలని విధాలు చేస్తే ఎట్టికాలకు ఆర్ఎంపీ అధికారులు దిగి వచ్చే ఈరోజు శనివారం ఉదయం ఏకీ కావున ఈ మరమ్మతు పనులన్నీ చేపట్టడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈరోజు అటు 3 రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులతో అలాగే పార్వతీపురం కూనేరు వెళ్లే వాహనదారులకు అందరికీ రక్షణ కల్పించే విధంగా ఉంది. ఇప్పటికే బంగారంపేట అలాగే గుమ్మడిలో పెద్ద పెద్ద గుమ్మలు కప్పడం వల్ల ప్రయాణికులకి చాలా ఇబ్బంది, చాలా బోర్డు కలిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెంటనే అధికారులు ఏవైతే 6.5 కోట్లు పార్వతీపురం నుండి కూనేరు వరకు ఉన్నాయో అవి కూడా విడుదల చేసి పూర్తయిన మరమ్మతు పనులు చేపట్టి అటు ప్రయాణికులు ఇటు వాహనదారుల ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ నెల 26వ తేదీన నిరాశ చేస్తామని చెప్పడం విరమించుకుంటున్నాం. ఎందుకంటే మరమ్మతు పనులు చేశారు కాబట్టి మరి నిరాశ చెయ్యము. ఈ విధంగా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టిన ఆర్ఎంఏ అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మళ్ళీ పూర్తిస్థాయిలో 6 కోట్లకు విడుదల చేసి పనులు చేపట్టి ప్రయాణికుల పనులు కాపాడాలని చెప్పి ఈ విధంగా ఆర్ఎంఏ అధికారులు ధన్యవాదాలు చేస్తున్నాం. నా పేరు కొల్లు సాంబూర్తి, సిపిఎం పార్టీ మండలి కన్నీరు కొమరాడ.